5 years. వైఎస్ షర్మిల గారు ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఒక పార్టీ పెట్టారు. దానికి సంబంధించే పాదయాత్ర చేస్తున్న మూమెంట్లో, పాదయాత్ర అంటే ఏంటి, పాదాల మీద నడిచే యాత్ర, అది పాదయాత్ర అంటూ మాట్లాడిన మాటలు కానీ, వాళ్ళని స్టూడెంట్స్ అని ఎందుకంటారు, వాళ్ళు యువత కాబట్టి అని కానీ, ఆడబిడ్డని ఎందుకంటారు, అక్కడ బిడ్డ కాబట్టి అది కానీ, ఇలా కొన్ని కొన్ని సందర్భాలు ఆమె మాట్లాడే మాటల్ని మీమ్స్ చేసి వైరల్ చేసి హడావుడి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తన తోడబుట్టిన పర్సనే కదా సునీత, బాబాయ్ కూతురే కదా, ఆమెకి న్యాయం జరగాలని చెప్పేసి గతంలో మాట్లాడిన ఆమె ఈరోజు ఆమెను నానా రకాలుగా వైఎస్ఆర్సీపీలు మాట్లాడుతూ ఉంటే, అఫీషియల్గానే ఆమె గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే, కనీసం ఈమె వచ్చి తోడబుట్టినామె కదా, సపోర్ట్గా ఉండలేదు. అంత పెద్ద వయస్ కుటుంబంలో ఒక్కరంటే ఒక్కరు కూడా వయస్సునికి సపోర్ట్ రావటం లేదు. ఈమన్నా వచ్చింది అనుకుంటే, ఓ ఆడబిడ్డ అంటే అక్కడ బిడ్డ, సో మనకు సంబంధం లేదన్నట్టుగా ఈమె వదిలేసిందా అని మాట్లాడుతూ ఉన్నారు. అదే మూమెంట్లో నా బిడ్డకు అధికారం ఇవ్వండి, నా బిడ్డను బాగా చూసుకోండి అని చెప్పినటువంటి విజయమ్మ సునీత గారిని, సునీత కూడా నా బిడ్డ లాంటిదే, ఆమెకు అండగా ఉంటామని చెప్పినటువంటి ఈమె ఈరోజు పక్క రాష్ట్రంలో కేసైనా ఈమె వదిలేసింది, లేదన్నప్పుడు ఆయన బిడ్డ చిన్న పార్టీలో వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఈమె వదిలేసిందా? నా కూతురు లాంటిదని చెప్పినటువంటి విజయమ్మ సైతం సైలెంట్గా ఉండి, న్యాయం జరగాలి అని చెప్పినటువంటి షర్మిల సైలెంట్గా ఉండి, ఆడవారు కూడా సపోర్ట్ రాకుండా సైలెంట్గా వదిలేస్తే ఏమవ్వాలి పాప సునీత వారి ఇష్యూ అని చెప్పేసి అంటా ఉన్నారు. నేను ఈ విడిస్తున్న విద్య కూడా అదే మెయిన్. మొన్న మధ్య షర్మిల అరెస్టు పాదయాత్ర సమయంలో విజయమ్మ గారిని వెళ్ళి అడిగి ఉన్నారు, మీరు చూసి ఉంటారు ఏ పిల్ల జరుగుతుంది, అదే అలా జరుగుతుంది ఏంటి అది అంటే, ఆ రాష్ట్రం కేసులు మనకెందుకు, ఆ రాష్ట్రం విషయాలు మనకెందుకు అని చెప్పేసి ఏమంటే నేను షాక్ అయ్యా. ఆ రాష్ట్రం ఏంటి అసలు, ఆమె పుట్టింది ఆ రాష్ట్రం, ఆమె కొడుకు ఉంది ఆ రాష్ట్రం, ముఖ్యమంత్రి అక్కడ, ప్రచారం చేసింది ఈమె అక్కడ, ఇప్పుడు ఆ రాష్ట్రం అని చెప్పేసి వదిలేశారు. అలాగే ఇప్పుడు ఈ కేసు కూడా వదిలేశారా? ఆడపిల్ల పాపం సునీత ఒక్కత అయిపోయింది, అండగా నిలబడాల్సిన అవసరం లేదు ఈమె, షర్మిల గారు అండగా నిలబడాల్సిన అవసరం లేదా? సో రాజకీయాలు చేయటం అది వేరు, కుటుంబం పరంగా అన్నప్పుడు అంతా ఒకటవటం వేరు. బట్ ఈ విషయంలో నిజంగా నాకు చాలా బాధేస్తుంది. కనీసంలో కనీసం ఒక్కళ్ళన్నా ఒక్కళ్ళు వయస్సు కుటుంబం నుంచి ఒక్క ఆడ మనిషి అన్నా సరే సునీత గారు పక్కన లేకపోతే లేకపోయారు, మోరల్ సపోర్ట్ ఎవరు ఇవ్వటం వల్ల, మరి భయపడ్డారో లేదన్నప్పుడు మరి అంతా ఒకటో ఏంటో తెలియటం లేదు. కానీ ఈ విషయం సునీత గారిని మెచ్చుకుంటూ ఉన్నా, ఆమెకి వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క ఆశీస్సులే కాదు, ఆ పైన ఉన్న వైఎస్ఆర్ ఆశీస్సులు, రాజారెడ్డి ఆశీస్సులు కూడా అన్నీ కూడా సునీత గారికి ఉన్నాయి ఖచ్చితంగా. ఇందులో ఎవరైతే దోషులో సమాజం ముందు ఉండటం మాత్రం గ్యారంటీ మరికొద్ది రోజుల్లో.